हाय फ्रेंड्स अंदर की नमस्कारम इरोजु पावर मेनेसी नेनु वीड वेंकटेशन स्वामी पूज चेसी वीडियो तीसि पेडतानु चूडंडि फ्रेंड्स अंदर की मंचिदि अवुतुंदि इरोजु विनायक चवति अयिनाक तर्वात वच्चे पौर्णमि अन्नमाट ई पौर्णमि चाला मंचिदि अन्नमाट दीनि वल्ल मनकि चाला उपयोगालु उंडायि मल्ली चेप्तानु फ्रेंड्स पूज चेस्ता चेप्तानु ओके ముందు రోజు మనం ఈ వీడియో తీసినాం ఫ్రెండ్స్ పౌర్ణమి రోజు కానీ అది మేము వరుసగా 5 పౌర్ణాలు తీసి పెట్టలేదన్నమాట ఓన్లీ ఎవరైనా చేసుకునే వాళ్ళకి మంచిది అవుతుంది అనేసి ఎట్లు చేసుకోలేమనేసి ఆ రోజు మనకు ఉండే ఉట్లలోనే చూపించిన ఆ రోజు కొబ్బరికాయ గడలేదు మనకి ఉండే ఉట్లలోనే చూపించినానన్నమాట నేను ఇట్లా వెంకటేశ్వర స్వామి పట్టము అలివేలు మంగమ్మ పట్టము ఉండే పట్టం ఎత్తుకోవాలి దేవుని పట్టం వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ ఉండే పట్టమని ఎత్తుకొని దేవుని పట్టమని ఎత్తుకొని బాగా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మనం ఈ దేవునికి అభిషేకం చేసే కవదు కదా బాగా శుభ్రంగా పసుపు నీళ్ళతో తుడుచుకునేయాలన్నమాట తర్వాత మనము ఇలా 5 సార్లు శ్రీ ఓం శ్రీ రమా సత్యనారాయణ అనేసి రాసుకోవాలన్నమాట రాసి పెట్టుకొని తర్వాత మనం ఇది చూడండి ఇది తెలుసు కదా అందరికి ఇది మంచి సుహాసన వస్తుందన్నమాట మనం అభిషేకం చేయలేం కాబట్టి పసుపు నీళ్ళతో తుడుచుకున్న తర్వాత దీని ఒక డ్రాప్ రెండు డ్రాప్ మనకి ఎంత ఇష్టం వస్తుందంత రాగి చెంబులోకి వేసుకున్న తర్వాత ఈ మామిడాకులు లక్ష్మీ స్వరూపం అన్నమాట మామిడాకులతో భగవంతునికి నీళ్ళు ప్రోక్షణం చేసుకోవాలి మనం ఫస్ట్లోనే ఇల్లంతా క్లీన్ చేసుకునేసిన తర్వాత ఈ పసుపు నీళ్ళు ఎత్తి మామిడాకులతో ఇల్లంతా చల్లేసిన తర్వాత ఇల్లంతా శుభ్రం అవుతుంది అన్నమాట తర్వాత ఇక్కడ కూడా మనము భగవంతుని దగ్గర అంత క్లీన్ చేసుకుంటాం కదా తర్వాత కూడా మనము ఈ దేవుని పైన ఇట్లా మామిడాకులతో ఈ ఈ సుహాస్ నుండి జలాన్ని ఇట్లా భగవంతుని పైన ప్రోక్షణం చేసుకోవాలన్నమాట ఈ రోజు చాలా విశేషం ఫ్రెండ్స్ ఈ రోజు రాహు పుట్టిన రోజు గ్రహాల్లో రాహు దేవుడు ఉన్నాడు కదా రాహు దేవునికి ఈ రోజు పుట్టిన రోజు పండుగ అన్నమాట రాహు గ్రహంలో రాహు గ్రహానికి ఈ రోజు జయంతి అన్నమాట మనకు కావాల్సిన దేవునికి ఏమేం ప్రసాదాలు కావాలనో మనం ఇంట్లో ఉండే పెట్టుకోవచ్చు ఏవి అనేసి ఏం లేదు మనకి ఏది ఇష్టం వస్తే అని పెట్టుకోవచ్చు మనకి పండ్లు ఏది కావాలంటే అని పెట్టుకోవచ్చు వీలైతే మనం గుడాన్నం చేసుకోవచ్చు లేకుంటే బెల్లం నైవేద్యం పెట్టుకోవచ్చు అరిటాకు పైన రేపు కూడా చాలా విశేషం ఉంది ఫ్రెండ్స్ రేపు ఈరోజు సోమవారము పౌర్ణమి వచ్చింది కదా తర్వాత రేపు మంగళవారము రేపు నిమ్మ పుట్టినరోజు అన్నమాట నిమ్మ అంటే తెలుసు కదా అందరికి ఇది ఒక మనిషి అన్నమాట ఈ నిమ్మకాయ చెట్టు ఈ నిమ్మ వచ్చి ఒక మనిషి రూపంలో ఉంటాడు ఒక రాజు అన్నమాట ఆయన చాలా దుర్మార్గుడు అన్నమాట రాజు ఈ నిమ్మ రాజు వచ్చి చాలా దుర్మార్గుడు అన్నమాట తర్వాత తన తప్పు తెలుసుకొని తను ప్రజలకు ఉపయోగపడాల భగవంతుని ఉపయోగపడాలని పార్వతీదేవి పాదాల పైన వచ్చి పడి ఈ నిమ్మకాయగా మారిపోతాడనమాట ఆయన తప్పు తెలుసుకొని పక్షాత్తాపంతో అమ్మవారి పాదాల పైన శరణు వేడుకొని ఆయన తప్పు తెలుసుకున్న తర్వాత ఆయన నిమ్మకాయగా మారిపోతాడనమాట నిమ్మ అనే రాజు నిమ్మకాయగా మారిపోతాడు రేపు మనం ఏం చేయాలంటే ఈ నిమ్మ ఆకుల పైన దీపం వెలిగిస్తే చాలా మంచిది ఫ్రెండ్స్ నిమ్మకాయ కట్ చేసి దుర్గా దేవుళ్ళలో పెట్టచ్చు లేకుంటే ఇంటి ముందర పెట్టచ్చు ఇంట్లో మాత్రం మట్టి దీపాల పైన ఈ కింద ఈ నిమ్మ దీపాలు ఇంట్లో పెట్టుకోవాలంటే నిమ్మ ఆకుల పైన మట్టి దీపాలు పెట్టుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద కథ సింపుల్గా చెప్పేసి ఎప్పుడైనా మంచిగా చెప్తాలే ఈరోజు మనము రాహుగ్రహానికి కూడా పూజ చేసుకోవచ్చు చాలా మంచిది మనం మళ్ళా చేద్దాము ఫస్ట్ ఈరోజు పౌర్ణమి కాబట్టి మన వెంకటేశ్వర స్వామికి చాలా ముఖ్యం కాబట్టి నేను పూలు తెచ్చినాను ఫ్రెండ్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇంకా రేపటికే కదా అనేసి ఇంక ఫ్రిడ్జ్లో తావలేదనేసి బయట పెట్టాను కొంచెం వాడినాయి ఎండ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఎండాకాలం కన్నా ఎక్కువగా ఉంది ఎండ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుండారా హాయిగా అందరూ సంతోషంగా భగవంతుని మంచిగా ప్రార్థించుకొని వైరస్ నుంచి తప్పించుకొని మన పిల్లలు సురక్షితంగా బాగా చదువుకోవాలని అందరూ మంచిగా భగవంతుని ప్రార్థించుకోండి ఫ్రెండ్స్ ప్రతి క్షణము దేవుని దయలో మనం బ్రతికినామంటే మనకన్నా అదృష్టవంతుల్లో ఒకరుండ్రన్నమాట మనకి ఏదో జన్మంలో మనకి ఏదో పూర్వకర్మం ఉన్నా కూడా మనం ఇప్పుడు కష్టాలు పడినా కూడా మళ్ళీ జన్మంలో అయినా మనము సుఖపడతాం అన్నమాట ఇప్పుడు మనం డబ్బులు అకౌంట్లు ఎట్లా దాచుకుంటామో అట్లా మనం చేసే పూజలన్నీ మనకి మంచిది అవుతుంది ఫ్రెండ్స్ అకౌంట్లో మనం ఎట్లా దాచుకుంటామో డబ్బుల్ని అట్లా మనం చేసే పూజల్ని భగవంతుడు మన అకౌంట్లో దాచిపెట్టినట్లు అట్లా మన పుణ్యాలన్నీ దాచిపెడతాడనమాట
అది మన కోసమే ఉపయోగపడుతుంది. మనం భగవంతునికి ఏం పెట్టలేదు, ప్రేమగా మంచిగా ప్రార్థిస్తే చాలన్నమాట. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి తులసి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి తులసి ఇష్టం ఉండదు. కాకపోయినా లక్ష్మీదేవి పట్టం ఉన్నా కూడా పర్వాలేదు, లక్ష్మీదేవి ఫోటో ఉన్నా కూడా పర్వాలేదు, ఇక్కడ వెంకటేశ్వర స్వామికి మాత్రం మనం తులసి అర్పిద్దాము. ఓం వేడుకొండ వెంకటరమణ స్వామి నమః తులసి సమర్పణమి. ఒక చిన్న మంత్రం చెప్తాను దేవుంది, ఆ మంత్రం నేర్చుకొని చాలా మంచి అది మనం ఎట్లా అంటే ఫ్రెండ్స్, ఎక్కడైనా మనకి నొప్పి ఉన్నప్పుడు భగవంతుని తలుసుకొని మనము ఆ నొప్పి ఉండే చోట మన చెయ్యి పెట్టుకొని అరి చెయ్యి పెట్టుకొని ఆ మంత్రం చెప్పినామంటే మనకి ఆ నొప్పి తొందరగా తగ్గిపోతుంది అన్నమాట. ఏమంటే ఆ మంత్రము ఓం అంటే చెప్తాను, పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్. మనం ముందే పెట్టుకునేసినాము అనుకోండి, మళ్ళీ పూలు పెట్టుకోవచ్చు, లేదా మళ్ళీ పూలు పెట్టుకున్న తర్వాత కూడా పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఈ మూలల్లో పెట్టుకోవాలి గంధము పసుపు కుంకుమ అంతా రాసుకునేసి, తర్వాత పూలు పెట్టుకునేసి, తర్వాత మనం ఇది ఇట్లా రాసుకున్నాం కదా, ఇలా రాసుకున్నాం కదా, దీన్ని కట్ చేసుకొని ఒక దండలాగా దారంతో కట్టేస్తాము. వైట్ డ్రెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే ఈ పూజకి, ఆడవాళ్ళు అయితే వైట్ కలిసిన శారీ ఏదైనా కట్టుకోవచ్చు, లేదా వైట్ కలియకుండా గోధుమ రంగులో ఉండే శారీ కట్టుకోవచ్చు అన్నమాట. గోధుమ రంగులో ఉండే శారీ కట్టుకోవచ్చు. ఓం అచ్యుత అనంత గోవిందాయ నమః. 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 ఈ మంత్రాన్ని మనము అరిచేయి ఎక్కడ నొప్పి ఉంటుందో అక్కడ మన శరీరం బాడీ పైన మన నొప్పి ఉండే చోట మన అరిచేయిని తాకిచ్చి ఈ మంత్రం చెప్పినామంటే నొప్పి వెంటనే తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఎట్లా నొప్పి అయినా కానీ మనం హాస్పిటల్కి పోకుండా కూడా తగ్గిపోతుంది అన్నమాట. చెప్పుకోండి ఫ్రెండ్స్, మీరు ఈ మంత్రాన్ని నేర్చుకోండి. ఈ దారం వైట్ దారం ఎత్తుకోవాలి, ఈ పేపర్ ఇలా పెట్టుకోవాలో, ఈ పేరు వచ్చి పైకి రావాలన్నమాట కట్టుకునేటప్పుడు మనము. ఓం అచ్యుత అనంత గోవిందాయ నమః. మనం పూలు కట్టేటప్పుడు కానీ, ఏదన్నా దేవుని పండ్లు సామాన్లు దేవుని సామాన్లు కడుక్కునేటప్పుడు కానీ ఓం అచ్యుత అనంత గోవిందాయ నమః మంత్రమైనా చెప్పుకోవచ్చు. లేకుంటే శ్రీ ఈజీగా ఉంటుంది కదా, కొంతమందికి చదువు రాదు నోరు తిరగదు కదా, వాళ్ళు ఈజీగా ఉండే మంత్రం చెప్పుకోవచ్చు అనమాట. ఆయన నామస్వరం కూడా చెప్పుకోవచ్చు అనమాట. దశ అవతారాల్లో ఎన్నో అవతారాలు ఎత్తినాడు కదా వెంకటేశ్వర స్వామి. ఏదో ఒక పేరు మనం తలుసుకొని ఆ పూజ స్థానాలు కడుక్కోవడం కానీ, పూజ రూమ్ క్లీన్ చేసుకోవడప్పుడు కానీ, ఏదో ఒక మంత్రం అనేది మనం చెప్తా ఉంటే మనకు ఒక మంచి ఎనర్జీ ఫాస్ట్ మన బాడీలోకి ఫాస్ అవుతుంది అనమాట. అప్పుడు మనకు మంచి శక్తులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అలా చెప్తా ఉంటే ఒక మంచి శక్తులు ఉద్భవిస్తాయి అన్నమాట మన శరీరంలో. అప్పుడు మనకి చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్. ఈ మామిడాకులు లక్ష్మీ స్వరూపం కాబట్టి మామిడి చెట్టుకు కూడా చాలా మంది పూజ చేస్తారు. మనము ప్రతి పూజలోనూ శుభం కలిగేకి ఈ మామిడి ఆకులు వాడతామన్నమాట. శుభకార్యాలకు అన్నిటికీ మనం వాడుతూ ఉంటాం కదా, ఇలా పూజ టైంలో కూడా ఇలా వాడుకోవచ్చు అన్నమాట. ఓం ఏడుకొండ వెంకటరమణ స్వామి అయిన మహా. 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 ఇవి 500 ఒక పూ శంకు పూలు ఉండేవి ఫ్రెండ్స్. మూడు రోజుల నుంచి కొన్ని కొన్నిగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టినాను అనమాట. ఇవి 500 ఒకటి లెక్కేసి పెట్టుకోండాను. మనకి లెక్కేసుకోవాలన్నా లెక్కేసుకోకుండా పర్వాలేదు, 108 పూలు ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనమాట. 108 పూలు పెట్టేసిన తర్వాత మనం ఇంకెన్నైనా దేవుని భగవంతునికి అర్పించవచ్చు అనమాట. నేను ఇంకా చాలా రోజుల నుంచి చాలా పూలు దేవునికి శంకు పూలే పెట్టాలా మంత్రం చెప్పేటప్పుడు అని చాలా రోజుల నుంచి అనుకుంటాను, నన్ను కుదరలేదు. ఈరోజు ఎక్కువ చేర్చి పెట్టి ఈరోజు 500 దేవుని మంత్రం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మనం 108 పైన ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు అనమాట. 108 చాలా ఇంపార్టెంట్ అనమాట. భగవంతుని మంత్రం ఏదైనా కానీ 108 చెప్పుకుంటే చాలా మంచిది. దానిపైన మనం ఎంతైనా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ కొడుతూ కంటుంటు ఓం జ్యోతి
दुर्गा ओम दीप दुर्गा नमः पुष्प समर्पण पुष्प कुंकम समर्पण ओम दीप दुर्गा नमः पुष्प कुंकम समर्पण ओम भगवंत स्वामी वेकुंठ स्वामी शंख पुष्प समर्पणा ओम ओम वेकुंठ स्वामी नमः मंगलार्थ समर्पणा ओम वेकुंठ स्वामी नमः मंगलार्थ समर्पणा ओम वेकुंठ स्वामी ఇది మనం ఫస్ట్ ఇట్లా ఏడు చుట్టులు తిప్పుకోవాలి ఫ్రెండ్స్. ఈ పౌర్ణమి రోజు పూజకి మాత్రము ఏడు చుట్టులు తిప్పుకోవాలి. మిగతా రోజు మనం ఎన్నిసార్లు మంగళారతి ఇచ్చుకునే పర్వాలేదు. ఇది ఏడు చుట్టుల తర్వాత మళ్ళీ మనం ఎన్నిసార్లైనా మంగళారతి ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఓం ఏడుకొండ లింగం స్వామి నమః ఓం వేడుకొండ 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 లింగం స్వామి నమః మంగళార్త సమర్పణామి మహామంగళార్త సమర్పణామి ఓం వేడుకొండ లింగం స్వామి. ఈ పూజకి బెల్లం చాలా ఇంపార్టెంట్. మనం వీలైతే గుడాన్నం చేసుకోవచ్చు. గుడాన్నం చేసుకోలేని పరిస్థితుల్లో మనము భగవంతునికి బెల్లమైన నైవేద్యం సమర్పించుకోవాలి ఫ్రెండ్స్. ఓం వేడుకొండ మనము దీపం ఎప్పుడు కానీ భగవంతునికి వెలుతురు పోయేట్టుగా ఇట్లు తిప్పుకోవాలన్నమాట. ఏ పక్క భగవంతుడు ఉంటే ఆ పక్క దీపం వెలుగు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొన్ని పూలు మాత్రమే వీడియోలో అర్చన చేసి చూపిస్తాము. మళ్ళీ మేము పూజ అంతా అయిన తర్వాత నిదానంగా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓం వేడుకొండ స్వామి మనం నూట ఎనిమిదే కావాలంటే మనం చాలా చిన్నగా ఇట్లా వేసుకో ఇట్లా దేవునికి ఇట్లా వేయచ్చు అనమాట. ఒక్కొక్క పువ్వు చెప్పినామంటే ఇది 500 ఒకసారి వస్తుంది అనమాట. ఓం వేడుకొండ లింగం స్వామి నమః పుష్పం సమర్పణామి ఓం అచ్యుత అనంత గోవింద 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 పుష్పం సమర్పణ ఓం లక్ష్మీ రమణ గోవిందాయ నమః పుష్పం సమర్పణామి ఓం లక్ష్మీ రమణ గోవిందాయ నమః పుష్పం సమర్ ఓం లక్ష్మీ రమణ గోవిందాయ నమః పుష్పం సమర్పణామి ఓం లక్ష్మీ రమణ గోవిందాయ నమః శంఖ పుష్పాలు సమర్పణ ఓం లక్ష్మీ రమణ గోవిందాయ నమః మీకు శంఖ పుష్పాలు సమర్పణామి ఓం లక్ష్మీ రమణ గోవిందాయ నమః మీకు శంఖ పుష్పాలు సమర్పణ ఓం లక్ష్మీ రమణ గోవిందాయ నమః మీకు శంఖ పుష్పాలు సమర్పణ ఓం లక్ష్మీ రమణ గోవిందాయ నమః మీకు శంఖ పుష్పాలు సమర్పణ ఓం లక్ష్మీ రమణ గోవిందాయ నమః మీకు శంఖ పుష్పాలు సమర్పణ. ఫ్రెండ్స్ నేను ఇంకా చాలా మంత్రాలు చెప్పాలంటే వీడియో లాంగ్ అయిపోతుంది కదా. కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ మహామంగళం తీసేసి దేవునికి తాంబూల మూత నైవేద్యం సమర్పించేసి తర్వాత నేను నిదానంగా పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకే కొబ్బరికాయ కొట్టేద్దామమ్ము. అంటే అసలు అవ్వదు ఫ్రెండ్స్, నా అల్ల కొబ్బరికాయ కొట్టేకే అవ్వదు ఫ్రెండ్స్. భగవంతుని కొబ్బరికాయ కొట్టినప్పుడు ఫ్రెండ్స్ ఆ తీర్థంలోకి మనం తులసి దళాలు ఎప్పటికీ వేయాలా. మంగళవారం శుక్రవారం తులసి దళాలు కొయ్యకూడదు అనమాట. కొబ్బరికాయ కొట్టుకునే ముందైనా పసుపు కుంకుమ రాసుకోవాలి, తర్వాత కూడా రాసుకోవాలన్నమాట. ఒకవేళ కొట్టక ముందు రాయకుండా కూడా పర్వాలేదు, కొట్టిన తర్వాత మనం కొబ్బరికాయ పసుపు కుంకుమ రాసుకుంటే మంచిది. కొబ్బరికాయ వచ్చి కల్పవృక్షం అన్నమాట. ఈ కొబ్బరికాయ కొట్టేదానివల్ల మనకు చాలా మంచిది జరుగుతుంది అన్నమాట. భగవంతునికి ఇది చాలా ఇష్టము ఈ కొబ్బరికాయ. కొబ్బరికాయ కొట్టుకున్నాం కదా, మనం ఇప్పుడు భగవంతునికి ఇంకోసారి మంగళం తీసుకుని అచ్చింతలో అర్పించేసి నైవేద్యం పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఓం వేడుకొండ లింగం స్వామి నమః ఓం వేడుకొండ లింగం స్వామి నమః మంగళార్థ సమర్పణామి ఓం వేడుకొండ లింగం స్వామి నమః మంగళ మహామంగళార్థ సమర్పణామి. కనకాంబరం పుష్పాలు మనం అలంకారానికి మాత్రమే వాడుకోవచ్చు, ఇవి సుహాసన ఉండవు కాబట్టి మనము వీటిని ఏదైనా అచ్చింతల్లో అట్లా కలిసి భగవంతునికి ఇచ్చు లేకుంటే మాల కట్టి వేయచ్చు అనమాట. సరే ఫ్రెండ్స్, వేడుకొండ లింగం స్వామి అచ్చింతలు సమర్పణ ఓం అచ్యుత నమః. మనం అచ్చింతలు పుష్పాలు 108 కూడా ఎత్తుకొని దేవునికి అర్పించవచ్చు ఫ్రెండ్స్. ఓం అక్షితాయ నమః ఓం అక్షితాయ నమః ఓం అక్షితాయ నమః ఇలా 3 సార్లు ఇలా వేసి కూడా నిలిపేయచ్చు అనమాట. మళ్ళీ ఉత్త పూలు కూడా మనము భగవంతునికి అర్చన చేస్తాం కదా, అప్పుడు మంత్రం చెప్పుకోవచ్చు. ఓం అచ్యుతాయ నమః ఓం అచ్యుతాయ నమః అంటే అది పెట్టుకోవచ్చు భగవంతునికి. కాకుంటే బెల్లం చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఈ పూజకి మాత్రం బెల్లం మాత్రం నైవేద్యానికి పెట్టాలా, లేదంటే గుడాన్నం వీలైతే గుడాన్నం చేసుకోవచ్చు. ఏం లేకుండా కూడా బెల్లం ఒకటే పెట్టుకోవచ్చు, కాకపోతే అరిటాకులో
మోదగాకులో పెట్టాలన్నమాట. ఏడుకొండ లింగటమ్మ స్వామి నమః. నారికాయ నైవేద్య సమర్పణం. ఓం ఏడుకొండ లింగటమ్మ స్వామి నమః. ఆపిల్ నైవేద్య సమర్పణామి. ఓం ఏడుకొండ లింగటమ్మ స్వామి నమః. జాంగ్రీ నైవేద్య సమర్పణామి. ఓం ఏడుకొండ లింగటమ్మ స్వామి నమః. లక్ష్మీనారాయణ బెల్లం నైవేద్య సమర్పణామి. ఓం ఏడుకొండ లింగటమ్మ స్వామి నమః. ఈ కొబ్బరికాయ సరిగ్గా మనం ఇది కలజానికి తెచ్చిన కొబ్బరికాయ అనమాట. ఇది సరిగ్గా పీస్ తీసిన లేదు, నల్ల కొట్ట ఎగ్గడ కాలేదు ఫ్రెండ్స్. ఓం వేడుకొండ లింగటమ్మ స్వామి నమః. అందరినీ బాగా చూడండి స్వామి, అందరినీ మంచిగా ఆశీర్వదించండి. ఓం వేడుకొండ లింగటమ్మ స్వామి నమః. మాకు ఇంకెప్పటికీ కరోనా మా భారతదేశంలో కరోనా రాకూడదని ఆశీర్వదించండి వేడుకొండ లింగటమ్మ స్వామి నమః. అందరూ సురక్షితంగా ఉండాలని, పిల్లలందరూ బాగా స్కూల్కి పోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యంగా ఉండాలని అందరినీ చల్లగా చూడండి స్వామి వేడుకొండ లింగటమ్మ స్వామి నమః. ఓం వేడుకొండ లింగటమ్మ స్వామి నమః. సరే ఫ్రెండ్స్, ఈ పౌర్ణమి గురించి మనము ఈ భగవంతుని గురించి చెప్పినాం కదా, ఇప్పుడు రాహుదేవుని గురించి చూపిస్తాను. ఈ రాహుదేవుడు వల్ల మనకి ఈ రాహుదేవుడు నీచ స్థితిలో మన జాతకంలో మన రాచులో కానీ నీచ స్థితిలో ఉన్నాడనుకో ఈ రాహుగ్రహము, మనం చాలా కష్టాలు అనుభవించాలన్నమాట. లేని నిందలు కూడా మన పైన వచ్చేస్తాయన్నమాట. నష్టము కష్టము లేక అన్ని కలుగుతాయన్నమాట. నిందలు కలుగుతాయి, ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి, చాలా కష్టాలు వస్తాయన్నమాట. మనం ముందే కనుక్కొని మనకి కొంచెం బాధలు వచ్చినప్పుడే మనం కొంచెం హుషారుపడి మంచి జ్యోతిష్యుల దగ్గర పోయి కనుక్కొని మన జాతకంలో ఏమైనా గ్రహాలు సరిలేదేమో అని కనుక్కొని మనము ఏ గ్రహానికి శాంతి పూజ కానీ అలా ఐవోర్ చెప్పినట్లు పురోహితులు చెప్పినట్లు మనం నచ్చుకున్నామంటే మనకు చాలా బాగుంటుంది. ఈరోజు రాహుగ్రహం కాబట్టి రాహుని మనం మంచిగా ప్రార్థిద్దాము. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తా ఉండండి ఫ్రెండ్స్ రాహుగ్రహము. దో ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు చూడు రాహుగ్రహము. ఇదో ఈ మంత్రం చదువుకోవచ్చు, లేదంటే మనము నవగ్రహాలు ఉంటాయి కదా అక్కడికి పోయి రాహుగ్రహానికి ప్రత్యేకంగా ఐవర్ని పిలిచి పూజ చేసుకోవచ్చు అనమాట. లేదంటే రాహుగ్రహం గుడే తనీగా ఉంటుంది, ఆ గుడికి వెళ్ళి మనము రాహుగ్రహానికి పూజ చేపించవచ్చు అనమాట. ఈరోజు ఆయన జయంతి కాబట్టి అందరూ హ్యాపీ రాహు జయంతి అని చెప్పండి. మేము కూడా చెప్తున్నాము హ్యాపీ రాహు జయంతి. మీకు పసుపు కుంకుమ సమర్పణమే. రాహుగ్రహానికి గెరికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్క వినాయక స్వామికే కాదు ఈ గెరికి ఇష్టము, రాహుగ్రహానికి కూడా ఇష్టం అనమాట. ఓం రాహుగ్రహాయ నమః. గెరికి సమర్పణమి. ఈ చిట్టు పూలు తెలుసు కదా మీకు, లక్ష్మీదేవికి ఇష్టం అనేసి ఈరోజు రాహు గారు పుట్టినరోజు కాబట్టి ఆయనకు కూడా పూలు అర్పిస్తాము. ఓం రాహుగ్రహానికి కస్తూరి కుష్మాలు సమర్పణమి. ఓం రాహుగ్రహానికి కస్తూరి కుష్మాలు సమర్పణమి. ఓకే ఫ్రెండ్స్, బాగా చెప్తాను అందరికీ. అందరికీ బాయ్. అందరూ హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. అందరూ మనశ్శాంతిగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండండి. భగవంతుని మంచిగా ప్రార్థించుకోండి. అందరూ బాగా చెప్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ మీ ఫ్రెండ్స్కి ఇక్కడ షేర్ చేయండి. మేము సూక్ష్మ జ్యోతిషం నేర్చుకున్నాం కదా, మా అందుకోసమే మేము ఛానల్ పెట్టినాం, అందరికీ ఫ్రీ సర్వీస్ చేయాలనేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.